ఏం తెప్పించావు వాళ్ళ పెరుగుజల్ ఎవరన్నా చెప్పాలా భోజనము రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్కర్ల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఈరోజు సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారం రాకమునుపు అధికారం లేక వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను, కార్మిక సమస్యలను, స్కీమ్ వర్కర్ల సమస్యలు అన్నీ కూడా పరిష్కరిస్తామన్నారు, పరిష్కరించలేదు. మాట తప్పను మడమ తిప్పని అన్నారు. మీరు మాట తప్పద్దు, మడమ తిప్పద్దు. కార్మికుల సమస్యలు పరిష్కరించి పర్మనెంట్ చేసి స్కీమ్ వర్కర్ల అంగన్వాడీ, ఆశాలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఏమిటంటే, రేపు విద్యుత్ కార్మికులు ఎసెన్షియల్, ఎప్పుడు చనిపోతారో తెలీదు, ఎప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటారో తెలీదు. అట్లాంటి కార్మిక కనీసం ఫిట్మెంట్ ఈరోజు 45% ఇవ్వమని చెప్పి అడిగితే ఇక పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి 7వ తేదీ పేద ఎత్తున కడప జిల్లా నుంచి తిరుపతికి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మున్సిపల్ వర్కర్లు ఉన్నారు ఈ జిల్లాలో, దాదాపు 3,500 మంది దాకా ఉన్నారు. ప్రజలకు సంబంధించిన మలినాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఈరోజు మున్సిపల్ వర్కర్లు పోషిస్తూ ఉన్నారు. వాళ్లకు GO No. 7 ఇంప్లిమెంటేషన్ లేదు ఇంజనీర్ కార్మికులకు, అట్లాగే శానిటేషన్ కార్మికులకు సంబంధించి 26,000 వేతనం లేదు. హెల్త్ అండ్ వెల్నెస్ పేరు మీద ఈరోజు కోత కోసే పరిస్థితి ఉంది. అట్లాగే VRELకి సంబంధించి పక్కన తెలంగాణలో తెలంగాణలో VRELనందరినీ పర్మనెంట్ చేసినారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లోను లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లలో అడాప్ట్ చేసి ఈరోజు పర్మనెంట్ చేసినారు. మన రాష్ట్రంలో 2017 March 24 ముఖ్యమంత్రి గారు మీటింగ్కి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 చేస్తామన్నాడు. అధికారంలోకి వచ్చినాడు, 4 సంవత్సరాలు దాటింది, చేయలేదు. వాళ్ళ పరిష్కరించాలని చెప్పి 7, 8వ తేదీ కడప కలెక్టరేట్ వద్ద దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఈరోజు నుంచి వాళ్ళు రిలే ప్రారంభమైంది. అట్లాగే అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు తెలంగాణ కన్నా 1,000 ఎక్కువ ఇస్తూ ఉన్నారు, కానీ 2,500 తక్కువ ఉంది. కాబట్టి జిల్లాలో అంటే అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్నం, సెకండ్ ANM, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్, విద్యారంగ వైద్యం, లేకపోతే రిమ్స్, GGH, లేకపోతే అన్ని రకాల డిపార్ట్మెంట్కి సంబంధించి రెసిడెన్షియల్, ఈ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉంది. దీన్ని రద్దు చేసి పర్మనెంట్ చేసి రేపు సోమవారం జరగబోయే విద్యుత్ కార్యక్రమం, మున్సిపల్ కార్యక్రమం, VRA కార్యక్రమాలు జయప్రదం చేయాలని మీ తరఫున ప్రత్యేకంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.